గుడ్ ఈవినింగ్ టు ఆల్ అండి. నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను అనుకోకండి, మనకు కాన్సెప్ట్ బేస్డ్ ఉన్నటువంటి కొన్ని ఏరియాస్ మాత్రం మీరు పర్ఫెక్ట్గా ఫ్రమ్ బిగినింగ్ ఇట్ సెల్ఫ్ సంపూర్తిగా కాన్సెప్ట్ ఓరియంటెడ్గా చదవండి. మిగతా కొన్ని ఏరియాస్ ఉంటాయి ఈ ప్రయాణంలో, వాటిలో ఎక్కువ టైం వేస్ట్ చేసుకోకుండా సింపుల్గా ఫింగర్ ట్రిప్స్ పై మీ జ్ఞాపకం పెట్టుకునేలాగా, అంటే ఆ ప్రశ్నలో ఉన్నటువంటి అక్షరాలతోటి, తెలుగు భాషను అద్భుతం అండి, తెలుగు పదాలతోటి తెలుగు అక్షరాలతోటి మ్యాజిక్ చేయండి, సింపుల్గా జ్ఞాపకం పెట్టుకోండి, పర్మనెంట్ మెమరీకి వెళ్ళిపోతుంది, ఎగ్జామ్లో కంపల్సరీ విజయం సాధిస్తారు. సో దానిలో భాగంగా మరి ఒక వీడియో రూపొందించాను, చాలా జాగ్రత్తగా ఇలాగే రాసుకొని ఒక 4-5 times మీరు రిపీట్ చేస్తే ఇట్స్ గోస్ టు పర్మనెంట్ మెమోరీ. థ్యాంక్ యూ అండి, ఫాలో కండి. ఫస్ట్ మనకు కాళేశ్వరం ప్రాజెక్ట్లో లింక్స్ ఉంటాయి, సో వాటిని అయితే మీరు కాన్సెప్ట్ బేస్డ్గా ప్రతి ఎన్ని లింక్స్ ఉన్నాయి, ఎక్కడి నుంచి ఎక్కడ వరకు ఉంటాయి, కొంచెం జాగ్రఫిక్గా మ్యాప్ పెట్టుకుని చదివితే అది చాలా బాగుంటుంది. కానీ ఇంకొక అందులో చిన్న కన్ఫ్యూజన్ ఉంటే కొంచెం ఇలా కూడా కొంచెం జ్ఞాపకం పెట్టుకోవడానికి ప్రయత్నించండి. ఇప్పుడు ఫస్ట్ది మేడిశ్రీ అనుకోండి, కోడ్ మేడిశ్రీ అంటే మేడిగడ్డ నుంచి శ్రీపాద సాగర్ ఎల్లంపల్లి వరకు ఉన్నటువంటి లింక్ దేని కిందకు వస్తుంది, ఫస్ట్ లింక్ కిందకు వస్తుంది, లింక్ 1. మేడిశ్రీ అనుకోండి కోడ్ మేడిగడ్డ టు శ్రీపాద సాగర్ ఇల్లంపల్లి వరకు అది ఏ లింక్ వస్తుందండి, మొదటి లింక్ కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా. మానేరు ఎన్ని అక్షరాలు, 3 అక్షరాలు. సో మిడ్ మానేరు టు అప్పర్ మానేరుకు, మిడ్ మానేరు టు అప్పర్ మానేరుకు ఉన్నటువంటి లింక్ ఎన్నోదండి, 3వ లింక్. మానేరు ఎన్ని అక్షరాలు, 3 అక్షరాలు. మిడ్ మానేరు టు అప్పర్ మానేరుకు ఉన్నటువంటి లింక్ ఎన్నోది, 3వ లింక్. నెక్స్ట్ మల్లన్న సాగర్ ఎన్ని అక్షరాలు, 6 అక్షరాలు. మల్లన్న సాగర్ టు సింగూరు జలాశయానికి కలిపేటువంటి లింక్ మల్లన్న సాగర్, 6 అక్షరాలు, సింగూరు 6 అనుకోండి. సో ఇది ఎన్నో లింక్ అవుతుందండి, 6వ లింక్. మేడిశ్రీ మేడిగడ్డ టు శ్రీపాద సాగర్ ఫస్ట్ లింక్, మానేరు 3 అక్షరాలు, మిడ్ మానేరు టు అప్పర్ మానేరు, సో లింక్ 3. మల్లన్న సాగర్ 6 అక్షరాలు, సింగూరు 6 అట్లనుకున్నాం, జ్ఞాపకం పెట్టుకోండి. మల్లన్న సాగర్ టు సింగూరు కలిపే లింక్ 6వ లింక్. ఓకేనా. నెక్స్ట్ కాకతీయ థర్మల్ పవర్ ప్లాంట్కు నీళ్ళు అందించేటువంటి జలాశయం ఏదండి, కిన్నెరసాని జలాశయం. కాకతీయ థర్మల్ ప్లాంట్కి అందించేటువంటి జలాశయం ఏది, కిన్నెరసాని జలాశయం, కాకతీయ కిన్నెరసాని. సాగరహారం మనకు తెలంగాణ ఉద్యమంలో భాగంగా కొన్ని రకాల ఉద్యమాలు ఏ డేట్లో జరిగాయని చెప్పేసి మనకు చాలా ఇంపార్టెంట్ ఏరియాస్ ఉంటాయి, దాన్ని సాగరహారం సాయిలో పెద్ద రాసుకోండి. సాగరహారం తెలంగాణ మార్చ్, సో సాఫర్ సెప్టెంబర్, హారం ఈ 0 ముందుగా 30 అని పెట్టుకోండి, సెప్టెంబర్ 30, 2012. సాగరహారం రాడమిలా రాసుకుంటే మీకు పర్మనెంట్ మెమరీ అయిపోతుంది. సాగరహారం తెలంగాణ మార్చ్, సాఫర్ సెప్టెంబర్ 2012, ఈ 0 దగ్గర 30 పెట్టండి, సెప్టెంబర్ 30, 2012. ఆంధ్ర శివాజీ అని పర్వతనేని వీరయ్య చౌదరికి అంటారు, తెలంగాణ శివాజీ అని పాపన్న సర్వాయి పాపన్న అనుకోండి, పర్వతనేని పాపన్న, పర్వతనేని పాపన్న, ఆంధ్ర శివాజీ తెలంగాణ శివాజీ, పర్వతనేని పాపన్న, ఒక 2-3 సార్లు రిపీట్ చేస్తే పర్మనెంట్ మనకి వెళ్ళిపోతుంది. నిజాం సాగర్ ప్రాజెక్ట్ యొక్క విద్యుత్ సామర్థ్యం, నిజాం సాగర్ నిజాం ఈ 0 ఉంది కానీ దీని పక్క ఒక్కొక్కటి పెట్టేసేయండి, ఎన్ని మెగావాట్లు, 10 మెగావాట్స్. నిజాం సాగర్ నిజాం 0 ఉంటుంది కదా, అక్కడ 0 ఉంటుంది కదా, 0 పక్క ఒకటి పెట్టండి, ఎన్ని మెగావాట్లు, 10 మెగావాట్స్. ఖాదర్ పాషా దర్గా కొల్లాపూర్ నాగర్ కర్నూలు, ఖాదర్ పాషా కొల్లాపూర్, ఖాదర్ పాషా కొల్లాపూర్, ఖాదర్ పాషా దర్గా కొల్లాపూర్. సెప్టెంబర్ 17, 2011 తెలంగాణ ఉద్యోగస్తులు చేసినటువంటి ఉద్యమం, సహాయ నిరాకరణ ఉద్యమం, సారీ అండి, ఫిబ్రవరి 17, 2011 తెలంగాణ ఉద్యోగస్తులు చేసినటువంటి ఉద్యమం ఏంటిదండి, అది సహాయ నిరాకరణ ఉద్యమం. సేమ్ ఫిబ్రవరి 17, 2019 నాడు మనకు 33 జిల్లాలో భాగంగా చివరిగా ఏర్పడినటువంటి ములుగు నారాయణపేట జిల్లాలు ఏర్పడ్డాయి. సో అది ఎప్పుడు ఏర్పడ్డాయి, ఫిబ్రవరి 17, 2011 నాడేమో తెలంగాణ ఉద్యోగస్తులు చేసినటువంటి ఉద్యమం, సహాయ నిరాకరణ ఉద్యమం. ఫిబ్రవరి 17, 2019 నాడు ఏర్పడిన జిల్లాలు ములుగు నారాయణపేట జిల్లాలు, మొత్తం 33 అయిపోయాయి. ఇక తెలంగాణ ప్రపంచ తెలుగు, సారీ అండి, ప్రపంచ తెలుగు మహాసభకు సంబంధించినటువంటి సభలు 5, అది సింపుల్గా జ్ఞాపకం పెట్టుకోండి. ఫస్ట్ సభ జబర్దస్త్గా ప్రారంభించింది జలగం వెంగళరావు, తెలంగాణ సారీ అండి ప్రపంచ తెలుగు మహాసభలను జబర్దస్త్గా ప్రారంభించింది జలగం వెంగళరావు. రెండవ టంగుటూరి 2, రెండవది ప్రపంచ తెలుగు మహాసభలు రెండవది ఏర్పాటు చేసింది ఏసీఎమండి, టంగుటూరి, ఇక్కడ ఉంటుంది ఆన్సర్ 2, 1981. 3 మళ్ళీ అనుకోండి, 3 మళ్ళీ, ఏ మళ్ళీ, నేదురు మళ్ళీ జనార్దన్ రెడ్డి గారు 1990లో 3 మళ్ళీ, 3 మళ్ళీ ఎవరు, నేదురు మళ్ళీ జనార్దన్ రెడ్డి గారు.
నాలుగు నల్లారి, నాలుగు నల్లారి, నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి గారు 2012 నాలుగోది, నాలుగు నల్లారి. ఐదవది కేసీఆర్ సార్ గారు 2017లో చాలా అద్భుతంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మనకు కేసీఆర్ సార్ గారు ఐదవ తెలుగు ప్రపంచ తెలుగు మహాసభలు నిర్వహించారు. ఓకేనండి, జబర్దస్త్గా ప్రారంభించిన జిలగమంగళరావు టంగుటూరి రెండవది ఎవరు, టూ టంగుటూరి అంజయ్య గారు టూ రెండవది, మూడు మల్లి నేదురుమల్లి, నాలుగు నల్లారి, ఐదు కేసీఆర్ గారు 2017. ఈ విధంగా సింపుల్ ఇలా రాసుకొని ఒక 4-5 టైమ్స్ రిపీట్ చేయండి, మీకు 10 నిమిషం మెమరీకి వెళ్ళిపోతుంది. మళ్ళీ మళ్ళీ చెప్తున్నానండి, ఎంత చదివా ఉన్నది ఎప్పుడు ముఖ్యం కాదు, హౌ లాంగ్ ఇట్స్ యువర్ మెమోరీ, ఎంత పర్మనెంట్గా మెమోరీలో ఉంటుందో, ధారణలో ఉంటుంది, వాళ్ళే విజయం సాధిస్తారు. సో తప్పకుండా ఇలా ప్రాక్టీస్ చేసి జాబ్ సంపాదిస్తారని ఆశిస్తూ థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్.